హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టెక్ వైప్ ఎపిసోడ్ నెంబర్ 7 అందరికి స్వాగతం. సో టెక్ వైప్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మా ఛానల్ ఇప్పుడు దాకా 5 నెలలు అయితే కంప్లీట్ అయింది. సో 1 ఇయర్ 5 మంత్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మన ఛానల్. ఇప్పుడు దాకా మన సబ్స్క్రైబర్ వచ్చి 41+ సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు. సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇప్పుడు దాకా నాకు ఇచ్చినందుకు. ఇకపై కూడా మీ సపోర్ట్ ఇలాగే మన ఛానల్ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. విషయం ఏంటంటే, మన ఛానల్ 1 ఇయర్ 5 మంత్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఇక్కడ నుంచి మన ఛానల్ లో ప్రతి నెల గివేవేలు ఏదో అయితే ప్లాన్ చేసాం. సో ఈ నెల వరకు 2 గివేవేలు అయితే ఇస్తాము. సో ఒక బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ ఎవరైతే విన్ అవుతాయో విన్నర్ పేరు మీద వారంటీతో సహా మేమైతే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఎప్పుడు ఆ బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ మీరు సొంతం చేసుకోవాలంటే ఏంటో అగర ప్రతిదీ చెప్తాను. అండ్ మీరు చాలా ఈజీగా కూడా పొందొచ్చు. ఎందువల్లంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ రేట్ తక్కువ కాబట్టి మీ దాకా వచ్చే సోప్ ఉంటుంది, మీ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది నీ దాకా. సో కొంచెం ప్రయత్నించమిత్రమా, ఖచ్చితంగా నీ దాకా వస్తుంది. అండ్ మన ఛానల్లో గివ్ వ్యవస్థకు మెయిన్ రీజన్ అయితే ఉంది, మన ఛానల్లో ఎటువంటి ఇన్కమ్ రావట్లేదు. 1 రూపీ ఇన్కమ్ కూడా యూట్యూబ్ నుంచి అయితే మనం ఎప్పుడూ తీసుకోలేదు. బట్ మన గివ్ వ్యవస్థకు కారణం ఏంటంటే ఒకే ఒక రీజన్, మనమంతా ఒకటే, మనమంతా ఒక ఫ్యామిలీ అని మీ దాకా తెలవాలి. మీ దాకా మీకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే మనకి గివేవేలు ఇస్తున్నాం. సో ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ ప్రతి మంత్ మంత్ గివేవేలు ఉంటానే ఉంటాయి మన ఛానల్లో. మీ సపోర్ట్ ఇప్పుడు ఎలాగుందో అలాగే మీ సపోర్ట్ క్యారీ చేయండి. నా ఉద్దేశం ఏంటంటే మనమంతా ఒక ఫ్యామిలీ అని బలంగా మీ దాకా తెలవాలి, బలంగా మనం తెలవాలి. మన అంత టెక్ కమ్యూనిటీ, మన ఛానల్లో ఉన్న మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో మన స్ట్రెంగ్త్ ప్రతి ఒక్కరికి తెలవాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్, నా తరపున ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మీ దగ్గర రావాలని నా ఉద్దేశం. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇన్కమ్ ఏం లేకుండా యూట్యూబ్ నుంచి 10 రూపాయలు తీసుకోకుండా నేను వీడియోస్ చేస్తాను. మీ సపోర్ట్ ఇప్పుడు ఎలాగుందో అప్పుడు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో టెక్ బై మొదలు పెడదాం. న్యూస్ అందరికి స్వాగతం. సో టెక్ న్యూస్ నెంబర్ 1, మీరు కానీ ఫేక్ సర్టిఫికెట్ తో జాబ్ చేస్తారా అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. సో రీసెంట్ గా గవర్నమెంట్ అయితే ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయింది, గవర్నమెంట్ జాబ్ ని ఫేక్ సర్టిఫికెట్ తో ఒక పర్సన్ అయితే గవర్నమెంట్ జాబ్ ని అయితే కొట్టారు. అండ్ 12th మార్క్ మెమో వరకు ఫేక్ చేసి గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేశారు, టీచర్ జాబ్ కి. ఆ పర్సన్ కనుక జాబ్ వచ్చింది, బట్ వెరిఫికేషన్ కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ గుర్తించి ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్ పెట్టారో వాడికి కేసు ఫైల్ వచ్చేసింది. ఆ కేసు ద్వారా కోర్టు అయితే ఒక ఆర్డర్ పే చేసింది, 26 సంవత్సరాలు ఏదైతే వాడికి వచ్చే శాలరీ ఉందో 26 సంవత్సరాలు వచ్చే శాలరీని పెనాల్టీ కింద పే చేయమంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫేక్ సర్టిఫికెట్ వాడి జాబ్ వాడుతుంటే. అండ్ నాకు ఒక డౌట్ రేజ్ అయింది, ఫేక్ సర్టిఫికెట్ వాడి జాబ్ సంపాదించారు అది గవర్నమెంట్ సెక్టర్ లో, వెరీ గ్రేట్ ఆడు. అసలు గవర్నమెంట్ వెరిఫికేషన్ చేయకుండా, ఇది ఫేక్ రీలే వెరిఫికేషన్ చేయకుండా వాడిని ఎలా తీసుకుంది? ఇది నా డౌట్ రేజ్ అయిన డౌట్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంటే గవర్నమెంట్ అంత దిగజారిపోయింది అంటారా? అసలు మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. సో టెక్ న్యూస్ నెంబర్ 2, షామి మొబైల్స్ ఇప్పుడుదాకా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ పెద్ద గుడ్ న్యూస్. సో కొన్ని మొబైల్స్ కి వారంటీని అయితే ఇంక్రీజ్ చేశారు, అప్ టు 2 ఇయర్స్ వరకు వారంటీని ఇంక్రీజ్ చేశారు. ఫస్ట్ గా మొబైల్ చూడండి, నోట్ 10, రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, MI 11 అల్ట్రా అండ్ పోకో X3 ప్రో. ఈ 5 మొబైల్ కూడా వారంటీ అయితే ఇంక్రీజ్ చేశారు, అప్ టు 2 ఇయర్స్ వరకు వారంటీ ఇంక్రీజ్ చేశారు. అండ్ విత్ ఇంక్లూడింగ్ ఆఫ్ మదర్ బోర్డ్ ఫెయిల్యూర్ అండ్ కెమెరా ఫెయిల్యూర్ కూడా వారంటీ అయితే ఇస్తున్నారు విత్ 2 ఇయర్స్ వారంటీతో. సో ఇప్పుడు దాకా ఎవరైతే రెడ్మీ ఎవరి యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకున్నా. మీరు కానీ రెడ్మీ యూజర్స్ అయితే, వీడియో చూసే వాళ్ళు మీరు కానీ రెడ్మీ యూజర్స్ అయితే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ఒక హాట్ సింబల్ అయితే ఉండే, నేను ఇస్తా హాట్ సింబల్. మీ హాట్ సింబల్ బట్టి మీరు ఎంతమంది రెడ్మీ యూజర్స్ ఉన్నారో నేను తెలుసుకుంటా, కిందే ఉండి పగిలిపోవాలి రెడ్మీ సింబల్. నెంబర్ 3, ఐపీఎల్ లో యూజ్ చేసే 3 గ్యాజెట్ గురించి చెప్పండి. 3 గ్యాజెట్స్ వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. సో ముందుగా ఐపీఎల్ అయిపోయింది కాబట్టి, సో సిఎస్కే ఫ్యాన్స్ అందరికి హార్ట్ ఫుల్ కంగ్రాచులేషన్స్, 5వ సారి కూడా కప్ మీదే. సో ఐపీఎల్ లో యూజ్ చేసే బాల్ ఉంది చూడ, జనరల్ గా మనం బయట బాల్ కొనుక్కోవాలంటే ఎంత ఉంటుంది, 30 రూపాయలు 40 రూపాయలు, మహా అయితే 100 రూపాయలు లోపు ఉంటుంది. బట్ ఐపీఎల్ లో యూజ్ చేసే బాల్ చాలా ఎక్స్పెన్సివ్ బాల్. ఎందువల్లంటే ఐపీఎల్ బాల్ లోపల ఒక చిప్ పెడతారు. సో చిప్ ద్వారా ఐపీఎల్ కి ఉపయోగం అంటారా, సో ఈ చిప్ ద్వారా బాల్ ఎంత హైట్ ఎరిగింది, ఎంత డిస్టెన్స్ క్యారీ అవుతుంది, ఎంత హైట్ లేపింది కూడా లైవ్ లోనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో ఆ చిప్ వల్లే డిసిషన్ మేకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఐపీఎల్ లో యూజ్ చేసే బాల్ చాలా ఎక్స్పెన్సివ్. సో గ్యాడ్జెట్ నెంబర్ 2, క్రికెట్ లో వాడే స్టంప్. ఈ స్టంప్ ని స్మార్ట్ స్టంప్స్ అంటారు. సో ఈ స్టంప్స్ కాస్ట్ వచ్చి 32 లాక్స్, అక్షరాల 32 లక్షలు. ఈ స్టంప్స్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే, ఏదైనా బాల్ ఆ స్టంప్స్ కి టచ్ అయితే లైట్ ఇండికేషన్ తో చూపిస్తుంది అండ్ రిఫ్లెక్ట్ కూడా అయింది. చాలా ఎక్స్పెన్సివ్ బాల్ టచ్ అయిందో లేదో కూడా క్లియర్ డేటా తెలుసుకుంటాకి, ఇమీడియట్ డేటా తెలుసుకుంటాకి ఈ స్టంప్స్ అయితే ఉపయోగిస్తారు. అండ్ గ్యాజెట్ నెంబర్ 3 ఏంటంటే కెమెరాస్. సో ఐపీఎల్ యూజ్ చేసే కెమెరాస్ చాలా వాటర్ ప్రూఫ్ కెమెరాస్, వాటర్ లో తరిసి మోయిన పైన ఏమవుదో. అండ్ కెమెరాస్ కూడా చాలా యాక్యురేట్ గా పనిచేస్తాయి. స్పైడర్ కెమెరా తో ప్లేయర్స్ అన్నది అబ్జర్వ్ చేస్తా,
ప్లేయర్స్ కొట్టే సిక్స్ ని క్యాప్చర్ చేస్తారు. మనం ఆన్లైన్ లో చూస్తాం కదా సిక్స్ ని బాల్ ఈ స్పైడర్ కెమెరాతో రికార్డ్ చేస్తారు. అండ్ రోబోట్ కెమెరాతో బ్యాట్ కి బాల్ టచ్ అయిందా లేదా క్లియర్ గా చూపిస్తుంది. అంటే ఫ్లూయిడ్ గా ఫోకస్ చేస్తే కేవలం ఆ ఫోకస్ గురించే ఈ రోబోట్ కెమెరా వాడతారు. అండ్ ఈ రోబోట్ కెమెరా ప్లేయర్స్ కొట్టి ఫోన్ కూడా క్యాప్చర్ చేస్తా వాడతారు. థర్మల్ కెమెరాతో వచ్చే హీట్ ని అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి బాల్ టచ్ అయినప్పుడు హీట్ జనరేట్ అయితే హైట్ ద్వారా ఆ బ్యాట్ కి బాల్ టచ్ అయిందా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేస్తారు ఎంపైర్స్. దాన్ని చూసి కన్ఫర్మ్ చేసుకుంటా అవుటా నాట్ అవుటా. సో మనలో ఇంకా క్రేజీ గ్యాచెట్స్ ఉన్నాయి, మీరు కావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, దీని గురించి ఫుల్ వీడియో చేస్తాను.